కనీస వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజలు బుధవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు 5వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ మల్కాపూర్ రామయ్యపల్లి షాలపల్లి ప్రాంతాలకు చెందిన ప్రజలు సమీప జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమ ప్రాంతాలకు కనీస వసతులను కల్పించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. 30 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంతో రహదారిపై రాకపోకలు స్తంభించి వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని విరమించిన ప్రభావిత ప్రాంతాల ప్రజలు తిరిగి శ్రీనగర్ కాలనీ రహదారిపై కొద్దిసేపు ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధి కోసం భూములను త్యాగాలు చేసిన ప్రభావిత ప్రాంతాల పట్ల యాజమాన్యాలు చిన్నచూపు చూస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. పరిశ్రమలు ప్రారంభమై 40 ఏళ్లు గడుస్తున్న ప్రభావిత ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు అవ్వడం అమాంసమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తమ ప్రాంతాలకు కనీస వసతులు కరువు అవ్వడం పట్ల తీవ్ర నిరసనను అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ ప్రాంతాల్లో రహదారులు డ్రైనేజీ వీధి దీపాలు ప్రధానంగా త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతం ఇది. ఈ 5వ డివిజన్లోని శ్రీనగర్ కాలనీ, మల్కాపూర్, ప్రశాంత్ నగర్, రామయ్యపల్లి మరి షాలపల్లి ఈ గ్రామాలన్నీ కూడా ఈ ప్రాంత పరిశ్రమలైన ఎన్టీపీసీ, సింగరేణి, ఎఫ్సిఐ మరి ప్రభావిత ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో ప్రజలు మరి ఇక్కడున్న రైతులు భూములను కోల్పోయి మరి పరిశ్రమలకు సహకారం అందించి ఇస్తే మరి వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పించకుండా ఈ పరిశ్రమలన్నీ కూడా మరి మొండి వైఖరి చేస్తూ గత సుమారు 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల కిందట ఏర్పడ్డ ఈ పరిశ్రమలు కనీస సౌకర్యాలు కల్పించడంలో మరి విఫలమైనవి. అలాగే మరి రామగుండం నగరపాలక సంస్థ ఒకప్పుడు గ్రామ పంచాయతీ నుంచి ఇప్పుడు నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందిన పన్నులు వసూలు చేస్తున్నటువంటి బాధ్యత మరి 10% కూడా అభివృద్ధిని కూడా చేయడం లేదు. మరి ఇక్కడ ప్రజలు ఇంకా కూడా వెనుకబడి కనీసం రోడ్లు కూడా సరైన రోడ్లు లేక డ్రైనేజ్ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. శ్రీనగర్ కాలనీకి కనీసం వీధి దీపాలు కూడా లేకుండా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రజలను ఈ ప్రాంత ప్రజలు మరి ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతానికి ఎంతో పరిశ్రమలకు ఎంతో భూములను ఇచ్చి మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఎన్నో వస్తాయని ఆశపడ్డ వీళ్ళకు నిరాశ ఎదురైంది. అయినా కూడా ఎటు వెళ్ళలేక ఈ ప్రాంతంలోనే ఉంటూ కనీస సౌకర్యాలు లేకుండా తినడానికి తిండి లేకుండా ఒకప్పుడు 10 మందికి రైతు అన్నం పెట్టే రైతు 10 మందికి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లాంటి ఈ ప్రాంత ప్రజలకు మరి ఇక్కడ మరి మున్సిపల్ అయితేనేమి, ఇక్కడ పరిశ్రమ యజమాన్యాలు అయితేనేమి ఇటు వీళ్ళను పట్టించుకోకుండా మరి మొండి వైఖరిగా చేస్తున్నాయి. ఇక్కడైనా ఇప్పటి నుంచేలైనా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ సమస్యలన్నీ పరిశీలించి వారికి వెంటనే ఒకే దఫాలో మంచినీటి సౌకర్యం కానీ ఇక్కడ రోడ్లు ముఖ్యంగా రోడ్లు కూడా లేవు. 40 సంవత్సరాల నుంచి కూడా రోడ్లు లేవంటే చిక్కు చెట్టు వాళ్ళను ఇప్పటికైనా అందరు అధికారులు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి రోడ్లను డ్రైనేళ్లను కల్వర్ట్లను వీధి దీపాలు కరెంటు కూడా సరిగా లేదు. ఇది కరెంటు మరి ఎన్టీపీసీ వెలుగులు జిమ్ముతూ దేదిన అభివృద్ధి చెందుతుందే తప్ప ఇక్కడ ప్రజల అభివృద్ధిని కూడా ఆకాంక్షించాలి కదా. మరి ఏమైపోతారు ఇక్కడ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాలకు కాకుండా ఎక్కడో దూర ప్రాంతాల్లో నిధులు వెక్షిస్తుంది సిఎస్ఆర్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మరి వాళ్ళు చూడట్లేదా? అధికారులందరూ కూడా మరి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ ప్రజలను ఈ ప్రాంత ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడ ఈ శ్రీనగర్ కాలనీ ఈ ప్రాంత ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టిండి ఇంటింటి కళ్ళ తిరిగి అప్పుడు ఎలక్షన్ల కోసం, ఇప్పుడు ఎక్కడ పోయిండు? అప్పుడు కనబడతలేము, అప్పుడు కనబడ్డాం, ఇప్పుడు ఎందుకు కనబడతలేము? ఏ పార్టీ కనబడతలేము, ఎందుకు కనబడట్లేదు? మేము మనసుల కింద లేమా? ఎందుకు
ఇప్పుడున్న సమస్య ఎప్పటి నుండో ఉంది ఎవ్వల కళ్ళు కనబడతలే ఒక స్ట్రీట్ లైట్ రాదు ఒక కార్పొరేట్ రాదు ఎవరు రారు ఎందుకు రారు ఇప్పుడు సమస్య అనగానే గంట తర్వాత వస్తానన్న ఆయన ఇప్పుడు దాకా ఏం చేసిండు మా సమస్య వాళ్ళ దగ్గరికే పోలేదంటాడు మరి ఇప్పుడు ఇక్కడ అయింది కదా అసలే వద్దు సైలెంట్ కూర్చుందాం ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు।